అయ్యండి. ఈ ఇప్పుడు ప్రస్తుతం టాపిక్ బాగా వైరల్ టాపిక్ ఏంటంటే భూమ నాగిరెడ్డి శోభ దంపతుల కూతురు, చిన్న కూతురు మౌనిక పెళ్ళి. అది కూడా ఎవరంటే ఇది అమ్మాయి ఒక సెలబ్రిటీ మనుషుల పిల్ల, సెలబ్రిటీ లీడర్స్ పిల్ల ఈ పిల్ల. ఈ అమ్మాయి అక్కడ ఎవరిని చేసుకుందంటే ఇంకొక సెలబ్రిటీ కొడుకు. కొడుకు అని ఎందుకంటున్నానంటే మంచు మోహన్ బాబు కొడుకు. మోహన్ బాబుకి ఎంత పాపులారిటీ వచ్చిందో, ఎంత అతను బాగా అందరి దృష్టిలో పడ్డాడో, ఈ అబ్బాయి అంత పడాల. ఏదో విమానం లాంటి ఏమో ఏదో ఒక సినిమా చూసినట్టు గుర్తు చాలా కాలం క్రితం. ఏదో మొత్తం విమానంలోనే జరుగుతుంది, ఫ్లైట్లోనే ఉంటుంది అది. అదేదో నాకు గుర్తులేదు సరిగా. ఇతను ఏం సినిమాలు చేశాడంటే నేను గబుక్కని చెప్పలేను. విష్ణు మంచు విష్ణు గురించి అయితే ఏదన్నా కొన్ని రెండు మూడు సినిమాలు గుర్తుంటాయి. పైగా ఇంకోటి ఏంటంటే యంగర్ జనరేషను ఇట్లాంటివి నాకు ఎక్కువ చూడలేదు. ఎందుకంటే ఈ ఆర్ఆర్ఆర్ సినిమా చూసి బొప్పి కట్టింది అంద బొప్పి కట్టి మళ్ళీ ఇంకోసారి నేను రీఇటరేట్ చేసుకున్నాను అన్నమాట. నాకు నేనే మళ్ళీ మళ్ళీ నన్ను నేను నాకు నేను నిర్ధారణ చేసుకున్నాను, డిసైడ్ చేసుకున్నాను. ఇట్లాంటి యదవ సినిమాలు చూడొద్దు, జనాల ఒపీనియన్లోకి వెళ్ళకు. నీకు నచ్చితే నువ్వు చూడు, లేకపోతే నోరు మూసుకుని ఏదన్నా పనులు చేసుకోవాలని నాకు నేను నిర్ణయించుకున్నా. అందుకని ఏంటంటే ఈ యూత్ పెద్ద ఈ సినిమాలు అంటే యూత్ని నేను అసహించుకుంటాను కాదు. ఏ కంటెంట్ ఉండదు, కాన్సెప్ట్ ఉండదు, అసలు ఏ ఒక మెసేజ్ ఉండదు, ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏం లేదు. ఏదో దడబడ దడదడ ఏదో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలు బాగా తెలిసిన సెలబ్రిటీస్ మీద ఫోకస్ చేస్తారు ఆ కథ. అలా జరిగిపోతూ ఉంటుంది. ఏం జరిగిందో ఏంటో బయటకు వచ్చేసరికి మనం ఒక్క ముక్క కూడా చెప్పలేము, అది పక్కన పెట్టేసిద్దాం. మంచు మనోజ్ గురించి మాట్లాడుకుంటున్నాం, పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరికి రెండో పెళ్ళి, ఫైన్, ఎంతమైంది, ఇదేం పెద్ద విషయం కాదు. మా కాలంలో నేను కూడా చేసుకున్నాను అట్లాగే, అందుకని పెద్ద విషయం కాదు. ఏదో 38 39 ఏళ్ల క్రితం చేసుకున్నా, అందుకని పెద్ద ఆ విషయం కూడా పెద్ద సమస్య ఏం కాదు. దాని గురించి తీసి పడేద్దాం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు కారు వెళ్తూ ఉంటాము, టైర్ బరస్ట్ అవుతుంది, పగిలిపోతుంది, అది తీస్తాం, స్టెప్ని వేసుకుంటామా లేదా. అట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఏదో టు సమ్ ఎక్స్టెంట్, ఇంకొక రెండో పెళ్ళి వరకు ఓకే, మ్యాక్సిమం మూడు. ఇంకా అదే పనిగా చేసుకుంటే చికాకు వస్తుంది అన్నమాట. అంటే అది చేసుకోకూడదు అంటారు, చికాకు వస్తుంది అంతే. అటువైపు ఇంకా చూడబు బుద్ధి కాదనమాట. అందుకని ఏంటంటే పెళ్లి చేసుకున్నారు, అట్లాగే కారు రిపేర్ చేసుకున్నట్టు ఇప్పుడు కారుకి దెబ్బ తగులుతుంది, డెంటింగ్ చేయిస్తాము, పెయింటింగ్ చేయిస్తాము ఆ పర్టికులర్ ప్లేస్, అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర. కాబట్టి ఏంటంటే అది ఫైన్. అట్లాగే పెళ్ళి కూడా, రెండో పెళ్ళి కూడా నా దృష్టిలో అయితే ఖచ్చితంగా అదే అని చెప్తాను నేనైతే. అయితే చేసుకున్నారు, వదిలేసేసేయాలి వాళ్ళు. అట్లా చేసుకున్నారు, ఇట్లా చేసుకున్నారు, పెళ్ళి ఏంటి, అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారు ఎక్కడున్నది అసలు? అక్కడ ఆవిడే శోభా నాగిరెడ్డి లేదు, నాగిరెడ్డి గారు లేడు. ఎవరున్నారు? లేతే అత్తగారి నుంచి ఆయనకి వచ్చిన ఏవో కట్నాలు కానుకలు అని. అత్తగారు ఎందుకు ఇస్తుంది? అత్తగారు ఎక్కడ ఇస్తుంది? లేకపోతే పోనీ అక్కయ్య ఉంది అక్కడ, భూమ అఖిలప్రియ. అమ్మాయి ఎందుకు ఇస్తుంది? ఎంత కొంత అంత చేయాలో అంత చేస్తుంది. తల్లిలాగా అయితే ఎవరు ఏ అక్క చేయదు కదా. ఎక్కర్లేని ఇవి చెత్త చెత్త కబుర్లు, చెత్తవన్నీ మన చెత్త రుద్దుతూ ఉంటారు అన్నమాట. కొంచెం కూడా ఏం లేదు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా? పదవి ఎవరి దగ్గర ఉందా? పవర్ ఎవరి దగ్గర ఉందా? డబ్బు పవర్ కావచ్చు, పొలిటికల్ పవర్ కావచ్చు, ఇండస్ట్రియల్ పవర్ కావచ్చు, ఏదైనా సరే వాడే హీరో. వాడిని మన నెత్తి వేసి రుద్దుతారన్నమాట. అయితే నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అమ్మాయి మాత్రం, నాకు అమ్మాయి వాళ్ళ అక్కయ్య కంటే ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఎందుకో నాకు తెలియదు కానీ ఈవిడ ఈ పిల్లలు శోభ గారి ట్రేట్స్ కనిపిస్తున్నాయి నాకు. ఆవిడలో ఉన్న లక్షణాలు నాకు ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి. ఎంత ముద్దుగా ఉన్నది, చక్కగా ఉన్నది అమ్మాయి, నాకు బాగా నచ్చింది అమ్మాయి. కొంచెం అఖిల ప్రియలో ఉన్న కొంచెం రఫ్నెస్, యారగెన్స్ అట్లాగూ కొంచెం. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా పాపం, ఎందుకంటే పెద్ద పిల్ల కాబట్టి, ఫ్యామిలీలో పెద్ద అమ్మాయి కాబట్టి ఆ రఫ్నెస్ యాక్చువల్గా వచ్చేస్తుంది. తమ్ముడిని చెల్లెల్ని చూసుకోవాలి, ఇంత ఇల్లు అఖిలు చూసుకోవాలి, ఇంతమందిని చూసుకోవాలి, వాళ్ళ నాన్న పెంచి పోషించిన మనుషులందరినీ కూడా మెయింటైన్ చేసుకోవాలంటే టు సమ్ ఎక్స్టెంట్ ఏదో ఉంటుంది. అందులో అక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి అటు జంప్ చేసేసింది పాపం అమ్మాయి ఆ రోజుల్లో. అప్పుడు ఆ రోజుల్లో మరి చంద్రబాబు గారు ఉద్యోగించి ఆ అమ్మాయికి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే దానిలో కొంచెం తన వర్క్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, దానిలో కొంచెం యారగెన్స్ వచ్చి ఉండొచ్చు. కానీ నాకు
ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ మదర్ గుర్తొస్తున్నది. వాళ్ళ మదర్ని బాగా గుర్తు చేసుకుంటున్నాను నేను. ఎందుకో శోభా నాగిరెడ్డి గారు బాగా, మేము బాగా కలిసి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. నాకు నాకు ఒక్కసారి నా క్యాబిన్లో కూడా వస్తూ ఉండేది ఆవిడే. ఆవిడే వస్తూ ఉండేది, లేకపోతే మేము లంచ్లో ఒక చోట కలిసి వాసిరెడ్డి పద్మ గారు, నేను, లక్ష్మీ పార్వతి గారు అంతగా మాతో పెద్ద కలిసే ఆవిడ కాదు. ఆవిడ వచ్చేది పోయేది కూడా మాకు పెద్దగా తెలియదు. ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు తెలంగాణ లీడర్స్, నేను చెప్పిన సునీతారెడ్డి, సునీతారెడ్డి కూడా వాళ్ళకేదో చుట్టాం. తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఇంకొక విషయం. ఎందుకంటే కర్నూలులో మేము హోటల్కి వెళ్ళాము, సునీత అక్కడ ఉన్నాం, ఒక నైట్ ఉన్నాము. కడప వెళ్తూ వెళ్తూ మధ్యలో కర్నూలు హోటల్లో స్టే చేసి అది వేరే, దాన్ని దీన్ని మిక్స్ చేయదలుచుకోలేదు. అంటే అదే వాళ్ళ శోభా నాగిరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య అనుకుంటాను, ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అనుకుంటాను అతను. అతను మేనేజ్ చేస్తూ ఉంటాడు ఆమె హోటల్ని. అక్కడికి వెళ్ళాము, అది వేరే సంగతి మాట్లాడు, అది పక్కన పెట్టేసేద్దాం. శోభా నాగిరెడ్డి గారి గురించి తప్పకుండా రెండు మూడు మాటలైతే మాట్లాడదలుచుకున్నాను. కలిసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళము. నేను ఏదో ప్యూర్ వెజిటేరియను, కాకరకాయ ఇది అని చేస్తే ఎప్పుడో చాలా అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళం. ఎప్పుడన్నా వచ్చి ఒకవేళ మేము భోజనాలు చేస్తున్నప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు, జనరల్గా ఏంటంటే మేము క్యాంటీన్లోనే, క్యాంటీన్ చాలా బాగుండేది, మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మాట కామట, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికి కూడాను, నాకైతే కొసరి కొసరి వడ్డించేవాళ్ళు అక్కడ కొంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు చూసినా వర్క్లో మునిగిపోతూ ఉంటాను అనమాట నేను. అసలు ఒక కాంగ్రెస్, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒక పొలిటికల్ పార్టీలో పనిచేసేలాగా, ఒక ఆఫీసులో పనిచేసే, ఒక కార్పొరేట్లో పనిచేసే దానిలాగా పోజు పెట్టేదాన్ని. అంటే అలాంటి లుక్ ఉండేదనమాట నాకు. అయితే ఆవిడకి, ముఖ్యంగా ఆవిడకి, ఆవిడ మెళ్ళు ఒక చక్కటి ఒక సింగిల్ పోగుతో, సింగిల్ లైన్తో ఒక మంగళసూత్రాలు తాడు వేసుకునేది ఆవిడ. ఆ మంగళసూత్రాలు తాడు మనందరం తాడు వేసుకుంటాం మనం అందరం. ఆవిడేంటంటే వైట్ స్టోన్స్ అండి అవి, నా ఉద్దేశం అది స్టోన్స్ కాదు, డైమండ్స్ ఏమో అనుకుంటున్నాను. అవి చాలా చాలా బాగుంది. అయితే నేను చాలాసార్లు చూస్తూ ఉండేదాన్ని. అంటే ఆడవాళ్ళు ఎంతైనా కానీ ఎదట వాళ్ళు ఏమి వేసుకున్నారు, బట్టలు ఏమి వేసుకున్నారు, నగలు వేసుకున్నారు, నేను ఎంత పెద్ద కబుర్లు చెప్పినా చూస్తాను, నేను గమనిస్తాను. ఆడవాళ్ళు చక్కటి అందం, ఆవిడ చాలా అందంగా ఉండేది ఆవిడ. నిజంగా చెప్పాలంటే మాతో పాటు ఆ టైంలో జయసుధ కూడా ఉండేది, కానీ జయసుధ నాకు అందం నచ్చేది కాదు. కానీ ఏంటంటే క్లాసిక్గా ఉండేది, చక్కటి పళ్ళ వరుస, చక్కటి ఫేసు, చక్కటి ఫీచర్సు, చక్కగా మాట్లాడే పద్ధతి. ఆవిడ పెద్ద వెహికల్లో వస్తూ ఉండేది, ఏదో రోవర్ ఏదో మర్చిపోయాను అది ఏదో పేరు, దానిలో వస్తూ ఉండేది. పెద్ద అసలు గన్మెన్లతో వస్తూ ఉండేది, చాలా చాలా ముచ్చటగా ఉండేది ఆవిడని చూస్తుంటే. అయితే ఒక రోజున శోభ గారు, మీరు శోభ గారు మేడం మేడం గీయడం నేనేమి అనను, ఎవరిని అనను, నాకు ఇష్టం లేదు. నాకంటాం నన్ను బిలిటిల్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది, వాళ్ళని ఏదో ఎక్కువ చేసుకున్నట్టు కాదు. అయితే ఇది చాలా బాగున్నదండి, ఇదేంటి డైమండ్స్ అనుకుంటాను కదా ఇవి అంటేను, నవ్వింది. ఇది ఇవి వేసుకుంటారేంటి, ఇదే వేసుకుంటారు ఎప్పుడు అంటేను, ఇది తాడు కదా, ఇది ఎప్పుడు ఇదే ఉంటుంది. ఇంకా వేరే ఏమన్నా ఇంకా ఏం వేసుకుంటూ ఉంటారు మీరు జనరల్గా జ్యువెలరీ అంటే? ఎక్కువ జ్యువెలరీ వాడను నేను, ఏదైనా పెళ్ళిళ్ళు వేటకి వెళ్తే వెళ్తూ ఉంటాను వేసుకుంటా ఉంటాను, కానీ అదర్వైజ్ నాకు ఇదే ఇష్టము అండి. బహుశాను అది డైమండ్ మంగళసూత్రాల తాడు కాబట్టి బహుశా ఏమన్నా ఆవిడకి ఇష్టమైన ఆయన, ఆవిడ హస్బెండ్ నాగిరెడ్డి గారు ఏమన్నా ఆవిడకి ఏమన్నా గిఫ్ట్గా ప్రేమగా ఇచ్చారో అది మనకు తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు కూడాను. ఎందుకంటే ఆయన కూడా చాలా మంచివాడు, చాలా బాగుండేవాడు, చాలా స్మార్ట్గా చక్కగా ఉండేవాడు. ఆయన కూడాను నన్ను, నేను ఎప్పుడన్నా నేను ఎప్పుడన్నా ఎదురుపడ్డాను, ఆయన నాకు ఎదురుపడ్డాను, ఏమా ఎలా ఉన్నారు బాగున్నారు అంటే తగ్గేందుకు వాళ్ళకేం అవసరం లేదు, నన్ను పలకరించాల్సిన అవసరం లేదు. కానీ కూడా చాలా బాగా వాళ్ళు నన్ను పలకరించేవాళ్ళు. ఎందుకంటే ఏదో నేను చేసుకునే వర్క్ అలాంటిది అనమాట, కూర్చుని ఆ విభాగాలు ఈ విభాగాలని చూసుకుంటూ అవి కాలక్షేపం చేసేస్తూ ఉండేదాన్ని అనమాట. నేను కాలక్షేపం అంటే నాకు అప్పచెప్పిన పని నేను క్లియర్ చేసేసి వెళ్ళిపోతూ ఉండేదన్నమాట, భోజనం చేసేసి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో ఏదన్నమాట, శోభా గారు మాత్రం చక్కటి లక్షణమైన ముచ్చటైన విగ్రహం, చక్కగా అసలు ఆవిడ ఎప్పుడు లావుగా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు. చక్కగా పొందికగా, చక్కగా సెమిట్రికల్గా ఉన్న ఆవిడ ఆవిడ ఫిగరు చాలా అద్భుతంగా ఉండేది నాకు. అందంగా ఉన్న ఆడవాళ్ళని చూస్తూ ఉండటం నేను చూస్తూ ఎంత అలవాటు, ఆవిడని కూడా అలాగే చూస్తూ ఉండేదాన్ని. మరి రోజా గారితో కూడా నాకు బాగా అంటే బాగా పరిచయం ఉంది. మేమందరం లక్ష్మీ పార్వతి గారి ఫామ్ హౌస్లో గండిపేటలో పిక్నిక్ కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ రోజా గారి అందము అది వేరండి.
ఈవిడ ఈవిడ అందం మాత్రం నాకు, ఎందుకంటే ఫిలిం స్టార్స్ అది వేరు కానీ ఈ శోభ గారు మాత్రం అసలు ఆవిడ మొహంలోనే అసలు అది ఒక రకమైన వర్చస్సు అదనమాట. సో కాస్త కూస్త ఈ అమ్మాయికి మౌనికా రెడ్డికి అయితే వచ్చినాయని నా అభిప్రాయం. అఖిల రెడ్డికి, అఖిల భూమి, అఖిల ప్రియకి అంతా నాకు ఆ ఫేస్లో కనిపించదు. బహుశా వాళ్ళ ఫాదర్తో సైడ్ పోలికలు ఏమన్నా వచ్చినాయేమో తెలియదు. సో ఎనీవే బాగుంది, అమ్మాయి మంచిగా పెళ్లి చేసుకుంది. తప్పకుండాను జీవితంలో ఏదన్నా ఒడిదుడుకులు వచ్చి ఏదన్నా జీవితానికి రిపేర్ చేసుకోవాలంటే తప్పకుండా ఖచ్చితంగా చేసుకోవాలండి. అది దానిలో ఎవరో ఏదో అనుకుంటారని కాదు, ఎందుకంటే జీవితం మనది, బతకాల్సిన వాళ్ళం మనం. ఎలా బతకాలో ఏంటో అది మనం నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే. ఎవరు అది అభిప్రాయాలు మనకు అవసరం లేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, గాడ్ బ్లెస్ దెమ్. కలకాలం వాళ్ళు చల్లగా ఉండాలని వాళ్ళ అమ్మగారు చేసిన మంచి మంచి పనులు, వాళ్ళ అమ్మగారిని స్ఫూర్తితో అమ్మాయి పనులు చేయాలని మనం అందరం ఇద్దాం. అమ్మాయి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండా దీవించాలని కోరుకుందాం. సో ఇంకొక మంచి అబ్బాయి అండి, ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.